హరివాస్తు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కార్టీగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. ఈరోజు మనం భార్యాభర్తలు కొట్లాడుకోవడానికి గల కారణాలు, ఓకే, వీటికి సంబంధించి కొన్ని అంశాల గురించి నేర్చుకుందాం. సో సాధ్యమైనంత వరకు మనం చాలా చోట్ల చూస్తుంటాం భార్యాభర్తల కలహాలు. మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు, ఓకే. దాని తర్వాతగా కొన్ని ఇళ్ళల్లో అబ్జర్వ్ చేస్తే వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళినప్పటి నుంచి కొట్లాటనే ఉంటుంది. వాళ్ళు బయట ఉన్నంతసేపు ఏమి కాదు, బెడ్రూమ్లోకి వెళ్ళారు అంటే ఏదో ఒక చిన్న అంశం. అంశాలు ఎట్లా ఉంటాయని మీకు చిన్న అంశం చెప్తాను. ఇక్కడ గ్లాస్ ఎందుకు పెట్టినాం, దాని గురించి ఒక పెద్ద కొట్లాట, ఓకే. నెక్స్ట్, నీళ్ళు తీసుకురమ్మని చెప్పినా కదా, చెంబెందుకు తీసుకొచ్చినాం, చిన్న విషయమే, దీని గురించి ఒక పెద్ద కొట్లాట. ఈ కొట్లాట ఒక 2 గంటలు జరుగుతుంది, మళ్ళీ నిదానం అయిపోతుంది. సో చిన్న చిన్న విషయాల గురించి పెద్ద పెద్ద కొట్లాటలు అవ్వడము కేవలం సౌత్ ఈస్ట్ బెడ్రూమ్లోనే జరుగుతుంది. ఇది ఒకటి చాలా ముఖ్యమైన విషయం, గమనించండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడవచ్చు, ఓకేనా. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి, ఓకే. సో మనకు సాధ్యమైనంత ఒక అబ్జర్వ్ చేయండి. సూర్యుడు మనకు ఎక్కడ ఉదయిస్తాడు, ఇక్కడ ఈశాన్యంలో కానీ ఈస్ట్లో ఏదో కాలాన్ని బట్టి ఉదయించడం జరుగుతుంది. ఇక్కడ ఉదయించినప్పుడు మొట్టమొదటిగా దీని యొక్క సూర్యుని కిరణాలు మన ఇంటి మీద మొత్తం ఆల్ సైడ్స్ పడతాయి, ఓకేనా. ఆల్ సైడ్స్ ఉదయం నుంచి అంటే ఉదయం 6 గంటల నుంచి మీకు కిరణాలు మన ఇంటి మీదకి పడుతున్నాయి. దీని యొక్క వేడి ప్రభావం రాను రాను అంటే 7 గంటలు, 8 గంటలకు, 9 గంటలకు, 10, 11, 12 ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఈ ఎండ కిరణాలు పడుతూనే ఉంటాయి, సూర్యుని కిరణాలు, ఓకేనా. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఈ కిరణాలు ఇక్కడ పడుతూనే ఉంటాయి. కనీసం 3 గంటల వరకు ఈ కిరణాలు ఇక్కడ పడుతూ ఉంటాయి. కాబట్టి ఇది అగ్నిస్థానం అయింది. ఈ అగ్నిస్థానంలో ఇక్కడ చూడండి, మీకు బెడ్రూమ్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క సూర్యుని అగ్ని కంటిన్యూగా ఇక్కడ తగలడం వలన దీని యొక్క వేడి శాతం పెరిగి ఈ రూమ్లో నివసించే వారికి దీని యొక్క ప్రభావం పడుతుంది. ఇది 1వది. 2వ నియమం, ఇది ఏం కారణం మీకు ఐడియా ఉందా? సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే అగ్నిస్థానం. సో అగ్నిస్థానంలో ఎప్పుడు ఏమవుతుంది, వేడి. అంటే ఇక్కడ నివసించే వ్యక్తి ఎప్పుడు గరం గరం ఉంటాడనమాట. అంటే ఏ విధంగా, ఏమండి పూలు తెచ్చారా, ఏంటే ఎప్పుడు పూలు, కోపం, ఓకేనా. భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, ఏ చిన్న విషయం గురించి అయినా చాలా కోపం వచ్చేస్తుంది. సో వీళ్ళు ఇక్కడ కోపంగా ఉండొద్దు అంటే పరిష్కారం అంటూ ఏముండదు, వీళ్ళను వేరే రూమ్లోకి షిఫ్ట్ చేయడం ఒకటే మార్గం. ఈ ఇద్దరిని మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. సౌత్ ఈస్ట్ రూమ్లో ఉన్న ఏ భార్యాభర్తలనైనా సరే మీరు ఎక్కడికన్నా టూర్కి తీసుకెళ్ళండి, చాలా అన్యోన్యంగా ప్రేమగా వీళ్ళు ఉంటారు. అసలు రోజు వీళ్ళు కొట్లాడతారా లేకపోతే యాక్టింగ్ చేస్తారా అనేది మీకు కూడా డౌట్ వస్తుంది. ఈ రూమ్లోకి వీళ్ళు వస్తూనే కొట్లాట మొదలవుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఇండ్లల్లో స్థలం సరిపోక కావచ్చు, లేదు అంటే పెద్ద పెద్ద ఇండ్లు అయినా సరే కింద కిచెన్ ఉంటుంది, దీనిపైన అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఈ కార్నర్లో మీకు బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు, కింద మంట పైన బెడ్రూమ్. అప్పుడేమవుతుంది, ఆల్రెడీ అగ్నిస్థానం మామూలుగానే వేడి ఉంటుంది, మళ్ళీ కింద పొయ్యి, దాని వేడి ప్రభావం మళ్ళీ పైన వాళ్ళకి తగులుతుంది. సో డబుల్ వేడి. సో ఎప్పుడు వీళ్ళ దృష్టి కోపంగానే ఉంటుంది. ఈ ఇంటి నుంచి బయటికి పడంగానే నిదానం అయిపోతారు.
ఓకేనా? సో ఈ కారణం చాలా ముఖ్యమైనది, సాధ్యమైనంత వరకు ఈ విషయం గురించి చాలామంది చెప్పరు. సో ఈ విషయం గురించి మీరు నేర్చుకోండి. భార్యాభర్తలు ఎప్పుడు కలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మధ్య భాగంలో కానీ లేదంటే నైరుతి భాగంలో కానీ. ఇవి కుదరకపోతే ఇట్లా మీరు ఏర్పాటు చేసుకుంటే భార్యాభర్తలకు సంబంధించిన కొట్లాటలు కానీ పోట్లాటలు కానీ ఏ విధమైనటువంటివి కూడా ఉండవు. ఓకేనా? ఈ రూమ్ కొట్లాడాలంటే చాలా ప్రధానం. మీరేమన్నా సన్నని పని చేయాలి అంటే, వంట కూడా చాలా సన్నని పని, ఆపరేషన్ చాలా సన్నని పని, ఏదన్నా సాల్డరింగ్ వెల్డింగ్ చిన్న చిన్న సన్నని పనులు ఉంటాయి, గోల్డ్ స్మిత్ చేసే వర్క్లు, ఇటువంటి పనులు ఈ కార్నర్లో చేయడం వలన చాలా మంచి నైపుణ్యత ఏర్పడుతుంది, ఆ వస్తువు చాలా బాగా తయారవుతుంది. సో ఇది కేవలం నైపుణ్యానికి సంబంధించి, ఇదైనా ఇదైనా ఈ రెండు నైపుణ్యానికి సంబంధించింది. ఇవి చాలా సన్నని పనులు, ఇది మంచి క్రియేటివిటీకి సంబంధించినవి. సో కాబట్టి ఇక్కడ మొదటి పాయింట్ చూడండి, సౌత్ ఈస్ట్ బెడ్రూమ్ గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఈ బెడ్రూమ్ ఉండడం వల్ల భార్యాభర్తల్లో కలహాలు ఎప్పుడూ ఉంటాయి. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, ఇందాక చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ ఉంటుంది, దీనిపైన ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, కింద నుంచి మంట, పైన ఏమవుతుంది బెడ్రూమ్, ఎప్పుడూ కొట్లాటనే ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ కార్నర్ సంప్. సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మన ఇంటిలో నీళ్లకు సంబంధించిన స్థానాలు ఇక్కడ, ఇక్కడి నుండి ఇక్కడ వరకు నీళ్లకు సంబంధించిన స్థానాలు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ సౌత్ ఈస్ట్ అంటే అగ్నిస్థానం, వ్యతిరేకం ఉండే ఏ వస్తువులను ఒక్కచోట పెట్టకూడదు. అదేవిధంగా అగ్నిస్థానంలో, ఇది అగ్నిస్థానం, ఈ అగ్నిస్థానానికి దగ్గరలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనం ఏదన్నా వాటర్ సంప్ ఏర్పాటు చేసాం, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసాం, లేదంటే ఓపెన్ డ్రైనేజ్ పిట్ ఏర్పాటు చేసాం, ఓకేనా, లేదంటే సెప్టిక్ ట్యాంక్ లాంటిది చిన్న చిన్నవి ఇక్కడ నుంచి మీకు పైప్ లైన్స్ వెళ్ళడానికి ఈ కార్నర్లో ఏర్పాటు చేస్తారు. సో కంటిన్యూటీ ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల కూడా భార్యాభర్తల్లో కలహం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈ విధంగా మీరు చేసుకోకండి. దాని తర్వాత నార్త్ వెస్ట్ సంప్. నార్త్ వెస్ట్ సంప్ అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు నీళ్లకు సంబంధించిన స్థానాలు కానీ, ఏమన్నా డ్రైనేజెస్ లాగా, లేదంటే చిన్న చిన్న పిట్స్ లాగా, లేదంటే సెప్టిక్ ట్యాంకులు, ఓకే, నీళ్లకు సంబంధించిన సంపులు ఇక్కడ ఏర్పాటు చేయరాదు. భూమి పైన కావాలంటే పెట్టుకోవచ్చు, ఇది పర్వాలేదు, భూమి లోపల తవ్వి మనం పెట్టుకోకూడదు. చిన్న చిన్న గుంటలుగా తవ్వి ఏర్పాటు చేసుకోవడం ఇది చాలా ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. దీంతో పాటుగా ఇంకొకటి ముఖ్యంగా కిచెన్లో మనం చేసే చిన్న తప్పు గురించి నేను చెప్తాను, అది చూసుకోండి ఒకసారి. ఇది మీ కిచెన్, ఓకే, ఆడవాళ్ళు ఇక్కడ నిలబడి తూర్పు ముఖంగా వంట చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మనం చేసే ఒక చిన్న తప్పు ఉంది. ఆ తప్పు ఏంటి అంటే, ఈ కిచెన్లో నీళ్లు ఇక్కడ ఏర్పాటు చేస్తారు, నీళ్ల బిందెలు ఉంటాయి కదండి, నీళ్ల బిందెలు లేదంటే వాటర్ సంబంధించిన ఏవైనా పెద్ద పెద్ద ట్యాంకులు, ఓకే, ప్యూరిఫైయర్లు, ఇవి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదు. ఇది కూడా భార్యాభర్తల్లో కలహం తీసుకొని వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోండి. ప్లస్ దీన్ని పాటించండి, భార్యాభర్తలు కలకాలం ఒకరికొకరు అన్యోన్యంగా ఉండాలని ఈ వీడియో మీకు సమర్పిస్తున్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.